ఇక నా జీవితం ఇంతేనా సార్? అప్పుడప్పుడు అన్నీ వదిలేసి తిరిగి వెళ్ళిపోదాం అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ అప్పుడు మా నాన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రోజు రాత్రి నేను క్వార్టర్స్కి వెళ్తున్నప్పుడు నేను మ్యాచ్లో అవుట్ అయ్యి తిరిగి పెవిలియన్కి వెళ్తున్నట్టుంది. నేను ఆడకుండానే ఓడిపోతున్నాను సార్. అవకాశం కోసం ఎదురు చూడడం ఎంత నరకమో నాలాంటి వాడికే తెలుసు సార్. భలే వాడివి నువ్వు, ఇన్ని విషయాలు మనసులో పెట్టుకున్నావా? సారీ సార్, బట్ ఐమ్ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్. సరే, అడిగేదానికి ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడేటప్పుడు సడన్గా ఫుల్ టాస్ వస్తే ఏం చేస్తావు సార్? నువ్వు వాడేటప్పుడు సడన్గా ఫుల్ టాస్ వస్తే ఏం చేస్తావు? బలంగా కొడతాను. ఒక హాఫ్ వాలీ వేస్తే? డ్రైవ్ చేస్తాను. ఓకే, ఒక అవుట్ స్వింగర్ వేస్తే? వదిలేస్తాను. ఒక మంచి ఇన్ స్వింగర్ వేస్తే? డిఫెండ్ చేస్తాను. ఒకవేళ అన్ప్లేయబుల్ లెవెల్లో బౌన్సర్ వేస్తే అప్పుడేం చేస్తావు? కింద కొంగుతాను. అంతే, లైఫ్ కూడా అంతే. నీకొచ్చే సమస్యలే నువ్వు బౌన్సర్లా చూడాలి, వెంటనే వాటి నుంచి తప్పించుకో. ఇందులో ఆలోచించడానికి ఏముంది? లైఫ్లో కూడా అన్ని బాల్స్ కొట్టేలా రావు, బాల్కి తగినట్టు రియాక్ట్ అవ్వడం నేర్చుకో. ద స్కోర్ బోర్డ్ విల్ కీప్ మూవింగ్ సార్.